చెప్పండి. చెప్పండి. రాముడు వారు అవతరించడానికి కారణం ఏంటి? నీ క్వశ్చన్ ఏంటి? మళ్ళీ ఒకసారి రాముడు వారు దేవుడు కా ఏంటిది చెప్పది. రాముడు దేవుడైతే ఏదో స్టీఫెన్ అడిగాడా? తీసుకో. రాముడు దేవుడైతే సీతాదేవిని ఎందుకు రావణాసురుడు పట్టుకెళ్ళిపోతాడు? ఎవరు పట్టుకెళ్ళిపోరు? రాముడికి తెలుసు, తెలియాలి కదా. రాముడు దేవుడు అయితే తెలియాలి కదా. రైట్, ఓకే. దీనికి ఆన్సర్ చెప్పు. చెప్పు. లక్ష్మణుడు దేవుడు కదా, లక్ష్మణుడు అని తెలియాలి కదా. రైట్, అందుకే అడిగాడు. సంచి చూసుకో, సంచి ఇక్కడ ఉంటుంది. సరే, ఇప్పుడు రాముడు దేవుడు అని మనకి రామాయణంలో ఫస్ట్లోనే చెప్తారు. ఓకే, కాసేపు అది పక్కన పెడదాం. కాసేపు రాముడు దేవుడా కాదా పక్కన పెడదాం. ఇప్పుడు నేను నీకు ఇందాక చెప్పాను, ఆ వాటర్ బాటిల్ దేవుడు అని నేనంటే నీకేమన్నా నొప్పా? ఓకేనా? నేను ఓ పసుపు ముద్ద చేసి కొంకం పెట్టి దండం పెట్టుకుంటా, గౌరమ్మ తల్లి అని, లేకపోతే వినాయక స్వామి దండం పెట్టుకుంటా. నీకేమన్నా ప్రాబ్లమా? పోనీ రాజ్యాంగానికి ఏమన్నా విరుద్ధమా? లేదు. నువ్వు రెండు చెక్కలు పెట్టి నిలువుగా అడ్డంగాను దాన్ని సిలువ అని చెప్పి నువ్వు మొక్కితే నాకేం అబ్జెక్షన్ లేదు. నేను క్వశ్చన్ చేయను నిన్ను కదా. ఇప్పుడు రాముడు దేవుడు అయితే స్టీఫెన్కి ఇబ్బంది ఏంటి? కాకపోతే ఇబ్బంది ఏంటి? మామూలు క్వశ్చన్. ఓకేనా? యేసు రాముడు దేవుడు కాదని వాడు అన్నాడు నానా? థ్యాంక్స్, అయిపోయింది అక్కడికి. ఓకేనా? యేసు దేవుడు కాదు. ఓకే, రైట్, అయిపోయింది అక్కడికి. ఇప్పుడు రాముడిని దేవుడైనా అతని దగ్గర నిరూపించాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకని? మన వ్యాపారం కాదు కాబట్టి. కానీ ఏసు దేవుడు కాదంటే అతను నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? అతని వ్యాపారం కాబట్టి. ఇప్పుడు అతనికి సమాధానం చెప్పడం వలన రాముడు దేవుడని నువ్వు నిరూపించేస్తే మళ్ళీ ఆ సీతారామ గారి అబ్బాయి వెనక్కి వచ్చేస్తాడా? మళ్ళీ బొట్టెట్టేసుకుంటాడా? రైట్, ఓ పని చేయి. నువ్వేం చదువుకున్నావు? డిగ్రీ చదివావా? ఓహ్, థ్యాంక్స్ గాడ్. ఈ సాయంకాల సమయంలో ఎటువంటి వార్త చెప్పావు. రైట్, అయితే నువ్వు ఉండేది శ్రీకాకుళంకి ఎంత దూరం? నేను శ్రీకాకుళంకి 45 కిలోమీటర్. పాలకొండ. పాలకొండ. నువ్వు బంగారు కొండ? పాలకొండ. నువ్వు బంగారు కొండ, నా మాట విను. నేను నీకు నెంబర్ పంపిస్తా, ఆయనకి ఫోన్ చేయి. అంటే ఇలా 14 సార్లు చేయకున్నాయని నీకు దండం పెడతాను. ఒకసారి చేయి, వాట్సాప్లో మెసేజ్ చేయి. ఓకే ఓకే. చాలా మంచివాడు, నాకు చాలా మంచి రైట్ హ్యాండు. అక్కడ నాగావళి ఒడ్డున 5 ఎకరాలు సంపాదించి పెద్ద గుడి కడుతున్నాడు. ఓకే, సరే. పాయింట్లోకి వస్తే రామాయణం నేను ఆయనకి చెప్తాను, నీకు నీకేం పుస్తకాలు కావాలో ఆయన ఏర్పాటు చేస్తారు. ఓకే, నువ్వు చదవాలి మరి. అలాగే. రామాయణం ఎప్పుడైనా ఒక పేజ్ అన్నా చదివేవా? లేదు, చదవలేదు. మరి నువ్వు కూడా నీలో స్టీఫెన్ ఆత్మ ప్రవేశించినట్లు అడిగేసావు ఇందాక. నువ్వు క్వశ్చన్ వేసే ముందు అడగాలి కదా, నిన్ను నువ్వు అడుక్కోవాలి కదా. రాముడు దేవుడు ఎలా అవుతాడు? ఆడు అన్నది నిజమే కదా అన్నట్టు మాట్లాడేశావు. నేను రికార్డు కూడా చేశా. అంటే నేనేమంటాను, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇప్పుడు మీ నాన్న మందు కొడుతున్నాడని ఎవడన్నా చెప్పేస్తే ఆవిడ నిజమే అని ఎత్తావా? చెక్ చేయవా? అసలు మీ నాన్న క్యారెక్టర్ నీకు తెలదా? ఆడెవడో చెప్పేస్తే అవును అంటావా? మరి రామాయణం నువ్వు తెలుసుకోవాలిగా. ఆడు తానా అంటే నువ్వు తందానని ఎలా అంటావు? తాగుబోతులేగా. ఇది ఆలోచించు. ఓకే, ఇప్పుడు నేను నీకు ఆన్సర్ చెప్తాను, తర్వాత నువ్వు రామాయణం చదువు. నువ్వు అతనితో బొట్టు పెట్టచ్చు, అప్పుడు నువ్వు నిజమైన హిందువి. ఓకే, ఇప్పుడు షార్ట్కట్లో దాన్ని చెప్తాను. రాముడు వారు అవతారం తీసుకోవడానికి ముందెవరు? విష్ణుమూర్తి కదా. విష్ణుమూర్తి దగ్గరికి బ్రహ్మ దేవతలు అందరూ వెళ్ళి స్వామి రావణాసుడు ఆగడాలు ఎక్కువైపోయినా ప్రార్థించారు. ఆయన వస్తానులే అని చెప్పాడు, వచ్చాడు. నేను వస్తాను, ఇదిగో ఈ ఆదిశేషుడు, ఈ శంఖచక్రాలు నా తమ్ముళ్ళుగా వస్తారని చెప్పాడు. ఆ విధంగా వచ్చాడు. అవునా? రామాయణం లంకలో సీతాదేవి మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చేసిన తర్వాత, రావణాసుడు చచ్చిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు వస్తాడు. చామంతి పూలు ఉండు, దేవుడికి పూలు తీసుకోవాలి. ఉండు ఉండు నాన్న. పూలు అబ్బాయి, పూలు. ఒరే నాయనా,
ఏం చెప్తాను నీకు నాన్న బాబు వాడు విన్నే వినరు నాన్న చెప్పు ఎక్కడన్నా మనం రాములు వారు రాములు వారు చెప్పారు ఎవరికి విష్ణుమూర్తి చెప్పాడు ఆ విధంగా వాళ్ళు భూమి మీదకి వచ్చారు అవతారం స్వీకరించారు లంకలో రావణాసుడు చనిపోయిన తర్వాత దశ బ్రహ్మదేవుడు వచ్చి రాముడిని అడుగుతాడు మీరెవరు స్వామి అని రాముడు ఎవరు ఈయన అవి కాదు ఈ పూలు ఒక 20 రూపాయలు అవి అవి ఇందులోవి ఇందులోవి ఇందులో నాన్న ఏం చెప్తున్నా నీకు రాముడు ఎవరు అన్నారు రాముడు ఎవరు అని అడిగితే రాముడు ఎవరి కొడుకు రామాయణంలో దశరథుడు కొడుకు ఓకేనా దశరథ మహారాజు యొక్క కొడుకు తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాను నీకు రాముడిని బ్రహ్మదేవుడు అడిగితే మీరు ఎవరండి అంటే నేను ఇలాగా దశరథ మహారాజు కొడుకునని అనుకుంటున్నానండి అన్నాడు ఏం పేరు నేను అమ్మ అమ్మ చాలా సంతోషం నానా ఓ గ్రేట్ గ్రేట్ అసలు ఇలా పూలు అమ్మాలని ఎట్లా అనిపించింది ఎప్పటి నుంచో చేస్తున్నావా చిన్నప్పటి నుంచి అమ్మాయి ఇలాగ డ్యాన్సులకి వెళ్తాను కరోనా అంత కాబట్టి అంత ఓకే గ్రేట్ గ్రేట్ నీ పువ్వులు తీస్తా జై జై సంతోషం నాన్న చాలా సంతోషం స్వాతి నాన్న నీ పేరు అవునా నీకు మాల ఇస్తాను ఇందులో వేసావా 10 రూపాయలు విడిపూలు కొన్ని అవి కొన్ని కొన్ని నాన్న రైట్ అయితే ఏం పేరు సిను సిను శ్రీనివాసు శ్రీనివాసు ఉన్నా నాన్న నాన్న ఉన్నావా సో రాములు వారు దశరథుడు కొడుకని మనందరికీ తెలుసు రాములు వారు కూడా బ్రహ్మదేవుడితో నేను దశరథుడు కొడుకునని అనుకుంటున్నానండి అన్నాడు అవి మళ్ళీ టాపిక్ పక్కపోద్ది అది మళ్ళీ అడగాలి ఇది పూర్తి అయిపోయాక ఓకేనా ఓకేనా ఇది పూర్తి చేసేస్తా ఓకేనా వినపడుతుందా ఇది పూర్తి చేయను ఇది అవ్వాలి కదా సో రాములు వారు ఎవరు అనేది రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పారు వేదవేద్యే పరేపుంచే వేదవేద్యుడైన విష్ణువే రాముడుగా దశరథుని కుమారుడుగా అవతరించాడు అని చెప్పారు అలాగే రామచంద్రమూర్తి మోక్షం ఇచ్చే ఎవరికి అతని పేరు జటాయుకి మోక్షం ఇస్తాడు తెలుసా నీకు మరి మామూలుగా రాముడు మానవుడైతే ఇంకొకరికి మోక్షం ఎలా ఇస్తాడు అది ఇవ్వలేడు కదా అలాగే సముద్రాన్ని బెదిరిస్తాడు ఒక సామాన్యుడు బెదిరించగలడా ఇవన్నీ ఎవరు చెప్తారంటే తర్వాత ఈ ఆదిశేషుడు చెప్తాడు స్వామి నువ్వు మానవుడిలా వచ్చావు కానీ ఒక్కొక్కసారి నువ్వు నీ యొక్క ఒరిజినల్ మూడ్లోకి వచ్చేసేవాడివి అంటాడు సో రాముణ్ణి దేవదేవుడని చెప్పి దేవతలందరూ ఆయన అంగీకరిస్తారు అదవుతుందా ఇప్పుడు రాముణ్ణి నువ్వు నేను కామెంట్ చేసినంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు రామాయణం ప్రకారంగా రాముడు సుప్రీం లార్డు రాముడు సుప్రీం లార్డు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా దానికి అబ్జెక్షన్ ఏం లేదు కృష్ణుడు నాన్న ఇది కూడా చెప్పని కృష్ణుడు భాగవతంలో సుప్రీం లార్డు కానీ కృష్ణుణ్ణి పౌండ్రక వాసుదేవుడు అనేవాడు నువ్వు డూప్లికేటు నేనే వదినల్ అంటాడు వాడు నేను శంఖ చక్రాలు నేను కూడా ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి నేనే ఒరిజినల్ అంటాడు ఆ తర్వాత వాడు కృష్ణుడి చేతిలోనే చనిపోతాడు చివరికి కృష్ణుడి దగ్గరికే చేరతాడు నీకు అర్థమైందా అంటే భగవంతుడు ఉన్నప్పుడే భగవంతుని ఎదిరించే వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఈ పైత్యం అనేది ఉంటుంది తప్పేమీ లేదు అది అది దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అన్ని కాలాల్లోనూ ఉంటారు ఇప్పుడు రాముణ్ణి
దేవుడిని నమ్మి విశ్వసించి ఆ మోక్షం పొందిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? రామదాస్ గారు, అలాగే త్యాగయ్య గారు, పోతన గారు, ఇంకా బోల్డ్ మంది, ఇంకా చాలామంది, ఇంకా కబీర్ దాసు, తులసీదాసు, కవిత్రి మొల్ల, అవునా? అవునవును. అంటే రాముణ్ణి నమ్ముకుని మోక్షం శబరి, దమ్మక్క, వీళ్ళందరూ మోక్షం పొందారు. అలాగే కృష్ణుడిని పూజ చేసి మీరాబాయి, జానాబాయి, రుక్మాబాయి, మళ్ళీ సూర్దాసు, వీళ్ళందరూ మోక్షం పొందారు. మరి వీళ్ళు చెప్పే యేసు అనే క్యారెక్టర్ నమ్మి ఎంతమంది మోక్షం వచ్చింది? ఓ పేరు చెప్పండి. చాలామంది వచ్చింది. అది ఒక పేరు, ఒక పేరు, ఒక పేరు చాలు, చాలా వద్దు. నేను మీకు ఒక అరడజన పైన చెప్పి ఒక పేరు చెప్పను. ఏమొచ్చింది? మోక్షం వచ్చింది అన్న. అసలు మోక్షం అంటే డెఫినేషన్ ఏంటి? మోక్షం అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం. అవునా? వాళ్ళ దగ్గర పరలోక రాజ్యం అనే పదం ఉంది, హెవెన్ అనే పదం ఉంది, వాళ్ళకి మోక్షం అనే పదం లేదు. పరలోక రాజ్యం అంటే మోక్షం అని ఒకటే కదా? కాదు నాయన, మోక్షం అంటే అయ్యయ్యో, పరలోక రాజ్యం చేరడం అంటే దాని మనం దాన్ని చెప్పు. హిందువులు నరకము స్వర్గము అంటారు, మనము అది వాళ్ళు క్రిస్టియన్ చేయాలంటే పరలోకం అంటారు, పాతాలు పరలోకం అంటారు. కాదు కాదు కాదు, పేపర్ నాన్న, కాదు పేపర్ ఇస్తా ఉండన, ఉండమ్మా నువ్వు చూడు. నరకం స్వర్గం వేరు, మన ధర్మంలో మోక్షం వేరు, తెలుసా నీకు? తెలియదు. అయ్యయ్యో, వాళ్ళకి వాళ్ళు లిమిటెడ్, వాళ్ళు పిన్నికి అత్తకి ఒకటే వాడతారు. పిన్ని పిన్ని ఆంటీ అంటారు కదా ఇంగ్లీష్లో, ఇంగ్లీష్లో ఆంటీ అంటే పిన్నికి అదే, అత్తకి అదే. కాదు, భాష భాష వాళ్ళది లిమిటెడ్, లిమిటెడ్ భాష, లిమిటెడ్ భాష. మనకి పిన్ని వేరు, అత్త వేరు. మనకి ఒక వస్తువుని సూచించడానికి బోల్డ్ అనే పదాలు ఉంటాయి, వాళ్ళకి ఒక పదాన్నే బోల్డ్ ఇట్టికి వాడతారు, లిమిటెడ్ కాబట్టి. కొన్ని పదాలకు కూడా అర్థాలు ఉండవు వాళ్ళ దగ్గర, ఉండవు, అది లిమిటెడ్ అంతే. మన దగ్గర కూడా ఉండవు. నీకు తెలియదని చెప్పాలి, ఉండవని చెప్పకూడదు. మోక్షం అంటే డెఫినేషన్ నువ్వు ఇవ్వలేవు, నీకు తెలియదు కాబట్టి. అదే చెప్పేది, నీకు తెలియదని చెప్పేది అదే. స్వర్గం అంటే హెవెన్ అని ఇంగ్లీష్లో, నరకం అంటే హెల్ అని. నువ్వు డిగ్రీ చదివంటే ఆశ్చర్యపోయిన కారణం అదే నేను. అర్థమైందా నాన్న? మోక్షం వేరు, మోక్షం వేరు, స్వర్గం వేరు. అయ్యయ్యో, కాదు నాయన, నీకు తెలియదని చెప్తున్నా. స్వర్గం అనేది టెంపరీ, నువ్వు చదవలేదు భౌతిక చదవలేదుగా, మన దరిద్రం అది కదా. చాలా స్పష్టంగా భౌతిక చదివితే నీకు అర్థమవుతుంది. భౌతికతలో స్వర్గం వేరు, మోక్షం వేరు. అసలు చదవలేదుగా మనం, మనం చదవలేదు కదా నాన్న. సీను ఏవి చదవకపోతే మనకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన దేశంలో నీకు తెలుసా కోర్టులో ప్రమాణ స్వీకారం దేని మీద చేస్తారా? చేయరు. చాలా స్పష్టంగా భగవద్గీత మీద ప్రమాణం చేసి, తెలుసా? అది పెట్టిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. అదేగా నువ్వు చెప్పేది ఇప్పుడు. సో భారత రాజ్యాంగంలో విను విను, వాళ్ళ అది వాళ్ళ వ్యక్తిగత, అది పక్కన పెట్టు. ఇది ఒక్క నిమిషం. రాజ్యాంగంలో రాములు వారి ఫోటో, కృష్ణుడు ఫోటో, నటరాజ స్వామి వారి ఫోటో, బుద్ధుడు ఫోటో పెట్టిన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. అంతేగాని చూపేది వాళ్ళు తెలివి తక్కువ, అంటే అంబేద్కర్ తెలివి తక్కువ, అంతేగాని నువ్వు చెప్పేది. రైట్, బాగుంది, చాలా సంతోషం. నువ్వు ఇప్పుడు భౌతిక చదివి తెలివి తెచ్చుకో.